ওর কা নিয়ে এমনি লোক সেটা জয়ন্তী অন্য সমাজ মুক্তি যে সুযোগ করতে তো মহাপুরুষ మరి వారు ఒక సినిమా నటుడుగానే కాకుండా రాజకీయ రంగ ప్రవేశం చేసి 9 మాసాల్లో అధికారాన్ని తెచ్చినటువంటి గొప్ప నాయకుడు. ఆ రోజంతా యంగ్స్టర్స్ కానివ్వండి, మరి చదువుకున్నటువంటి డాక్టర్స్ ఇంజనీర్స్, మరి చాలామందిని రాజకీయాలలో అవసరమైనటువంటి భావన మరి ఎంతోమందికి అవకాశాన్ని ఇచ్చి ఈరోజు వారు వేసినటువంటి మొక్కల్లో షెట్ అయినటువంటి సందర్భం కూడా మనం చూస్తున్నాం. మహనీయుడు ఆ తర్వాత భారతదేశానికి రాజకీయాల్లో కూడా ఎన్టీ రామారావు గారి పాత్ర కూడా మరి ప్రపంచానికి తెలిసినటువంటి విషయం మనందరికీ తెలిసింది. బట్ చాలామంది పుట్టడం మరణించడం అనేది చరిత్రలో జరుగుతుంది, కానీ ఎన్టీ రామారావు గారి అటువంటి గొప్ప వ్యక్తి మన చరిత్రలో పుట్టడం అనేది జరగదు. బట్ ఏది ఏమైనప్పటికీ ఎన్టీ రామారావు గారి ఆశయాలు, మరి వారు చనిపోయి ఎన్ని సంవత్సరాలు అయినా కానీ ఎప్పుడు ప్రజల గుండెల్లో ఉండేటువంటి గొప్ప వ్యక్తి. ప్రతి ఒక్కరు కూడా మరి ఎన్టీ రామారావు గారు చెప్పుకునేటువంటి పరిస్థితి ఈ దేశంలో ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళు కూడా మరి వారు చేసుకోవడం, ఇప్పటి జనరేషన్ కూడా ఎన్టీ రామారావు గారు అంటే ఏంది చెప్పేటువంటి సన్నివేశాలు, లేకపోతే అప్పుడు ఉన్నటువంటి వారి రాజకీయం కానివ్వండి, రెండు చిత్రాలు కానివ్వండి, ఇప్పటికి కూడా మీకు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మరి మకుటం లేని మహారాజుగా ఒక యువ పురుషుడుగా వారు అనేకమైనటువంటి పాత్ర అంటే ఒక విలన్ని కూడా హీరో చేసినటువంటి అది ఎవరికి సాధ్యం కాదు. దుర్యోధనుడి మహాభారతంలో దుర్యోధనుని హీరో చేసినటువంటి మరి అదేవిధంగా రావణాసురుడు, ఇప్పుడు రామాయణం తీసుకుంటే ప్రతి ఒక్కరు చెప్తారు రావణాసురుడు విలన్, బట్ ఆయన కూడా హీరో తీసుకోకుండా వారి కంఠం కానివ్వండి, వారికి ఉన్నటువంటి వారికి మాకు ఉన్నటువంటి అనుబంధం, మేము ఎప్పుడు కూడా ఎన్టీ రామారావు గారి అభిమానులాగా చిన్నప్పటి నుంచి. కాబట్టి ఈరోజు శత జయంతి ఉత్సవాలు కాబట్టి రాష్ట్రమే కాకుండా రెండు రాష్ట్రాలే కాకుండా యావత్ దేశం ప్రపంచంలో కూడా మరి ఘనంగా జరుగుతున్నటువంటి తెలంగాణం 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 మన పేపర్ వస్తుంది.